నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 ఆగస్టు నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. 2021 ఆగస్టు నెల మీనరాశి రాశి ఫలితముల కార్యక్రమం. మీనరాశి వారికి గ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మిత్రులు పెద్దల సహకారంతో కార్యక్రమాన్ని చాలా భాగం మీరు చేపట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోగలుగుతారు. జయప్రదంగా సాగుతాయి కార్యక్రమాలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనాదాయం బాగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండి పరస్పర సంప్రదింపులతో సాంసారిక జీవనాన్ని సుఖప్రదం సుఖమయం సుసంపన్నం చేసుకునేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. సంతానరీత్యా ఆ సుఖ సంతోషాన్ని ఆనందాన్ని పొందేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి మీనరాశి వాళ్ళు, అంటే అనుగ్రహ పరిస్థితులన్నీ ఒకటొకటే పరిశీలన చేద్దాం. ముఖ్యంగా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నది ఏంటంటే, చాలా త్వరగా కోపతాపాలకి మీరు గురయ్యేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ నెలలో. కాబట్టి శాంతం సత్వగుణం సంయమనంతో కోపతాపాలని దూరం చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాం. మంచి మాట తీరు ఉంటుంది, కానీ అంతఃశత్రువుల మూలంగా మాట తీరు మారవచ్చు. అంతఃశత్రువులు అంటే కామక్రోధాదుల మూల క్రోధం, ఏదో తెలియనటువంటి యొక్క క్రోధం ఊరికనే వెంట వెంటనే ఆవహిస్తూ ఉంటుంది. దాన్ని దూరం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆవేశాన్ని తగ్గించుకోండి. ఉపయుక్తమైనటువంటి యొక్క ఆలోచనలు పెంచుకోండి. ఆగస్టు నెల అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. ఇప్పుడు ఇవి నేను ఏ విధంగా చెప్పాను అనేటువంటిది ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుని చెప్పుకుందాం. రవి సంచారం ఎలా ఉంటుంది? రవి మీ మీనరాశి వారికి ఎవరికి అధిపతి? సింహరాశికి అధిపతి. మీనరాశి నుంచి సింహం ఆరో రాశి. కాబట్టి ఆరవ రాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి సంచారం 1 నుంచి 16 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో అంటే 5 సంచారం అన్నమాట. 6 వాడు 5 సంచారం చేస్తూ ఉన్నాడు. పర్వాలేదు, సామాన్యమైన ఫలితాలు. ఎందుకంటే కర్కాటకం కూడా అధిపతి చంద్రుడే. చంద్రుడికి ఎవరు శత్రువులు లేరు. కాబట్టి ఒక మిత్రుడింటోనే రవి ఉన్నట్టు లెక్క. కనుక పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత 17:00 PM దగ్గర నుంచి కూడా సింహరాశిలో ప్రవేశిస్తాడు రవి. శివరాశికి అధిపతి అయినా అంటే 6 వాడు 6లో సంచారం చేస్తాడు. మీకు 17వ తారీఖు దగ్గర నుంచి అంటే అప్పుడు స్వక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. 6వ స్థానంలోనే సంచారం చేయడం చాలా శుభప్రయోగాన్ని ఇస్తాడని చెప్పని శాస్త్రం ఉంది. కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు రవి. ఆయన ఇచ్చే యోగం ఏంటి? ఆరోగ్యమే. కాబట్టి ఆరోగ్యాధిపతి ఆరోగ్య స్థానంలోనే ఉన్నాడు. అందువలన ఆరోగ్యం
మీకు బాగా ఉంటుంది, శత్రు క్షయం అవుతుంది. అంటే ఇందాక చెప్పానే మీకు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇందాక చెప్పాను, ఆ క్రోధం అనేటువంటిది మొత్తం 6 శత్రువులు ఉంటారు మనలోనే ఉంటారు, అడుగు బయట నుంచి రారు, మన లోపలే ఉంటారు. ఈ లోపల శత్రువు వలన మన యొక్క తీరుతో మాట తీరుతో కానివ్వండి మన యాక్షన్స్ కానివ్వండి మారుతాయి. ఆ మారినప్పుడు బయట శత్రువులు ఏర్పడతారు మనకి. సౌమ్యంగా మాట్లాడుతూ పోతూ ఉంటాం అనుకోండి కాదు, వేరే రకంగా మన దగ్గర మాటలు వచ్చేటప్పటికి బయట శత్రువులు పెరుగుతారు. అందువలన అంత శత్రువులను ముందులో మనం జయించగలిగితే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యముల్ని మనం కనుక జయించగలిగితే అన్నీ బాగా ఉంటాయి అని ఇందాక నేను మనం చేసింది. అందుకే ఫస్ట్లో ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటిది కనుక ఆ క్రోధాన్ని ఆ మత్సరం అనేటువంటి గుణాన్ని మనం ఇలా వీటన్నింటిని కూడా అధిగమించాలి. అధిగమించాలి అంటే సత్వగుణం శాంతగుణం మనలో ఎక్కువగా ఉండాలి. అప్పుడు బీపీలు అవు తలదిరుగుళ్ళు బీపీలు ఈ వర్టిలు గెట్టిళ్ళు ఇవన్నీ రావు ధరిచారు. లేకపోతే వర్టిగోలు ఏ వర్టిని వేసుకుండానని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ దరిచేరకుండా ఉండాలి అంటే శాంతగుణంగా ఉండండి, సంయమనం పాటించండి అని మనం చేసింది. అందుకే రవి సంచారం మూలంగా కుజగ్రహ సంచారం. కుజుడు ఏమవుతాడు మీనరాశి వారికి 2/9 ద్వితీయ భాగ్యాధిపతి అయి ఆగస్టు నెల సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈయన కూడా అంటే 6 సంచారం చేస్తూ ఉన్నాడు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు. ఎందుకంటే సింహానికే సింహరాశికి అధిపతి ఎవరండి? రవి. రవికి ఇన్ను ఇప్పుడు దాంట్లో వచ్చి చేరినటువంటి సంచారం చేయడానికి కుజుడు, రవి కుజుడు ఇద్దరు కూడా మిత్రులు. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజగ్రహం బాగా ఉంటుంది. అదిగాక గోచార కుజుడు 6 సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. కనుక ఆ రకంగా కూడా మీకు కుజుడు అనుగ్రహం ఉంది. అంటే ఆయన కుజుడు దేని మీద? కుజుడు ఏంటంటే భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదైనా పొలమో గెలవనో కొనటమో స్థలాలు కొనటమో అమ్మటమో ఇంకోటి కొత్తది కొనుక్కోవటం ఇలాంటివి జరగవచ్చు. అలాగే వాహనాలు కూడా ఆయనది మంత్రిత్వ శాఖ కనుక అలాంటి ఏదైనా వాహనాలు కొత్తవి కొనుక్కోవటమో పాతవి అమ్మేసేయటమో ఏదో అలాంటివి కొనుక్కొని విశేషాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య రీత్యా ఏంటంటే అంతకితం మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండటము రక్తంలో ఏమనుంటే అలాంటివన్నీ కూడా లేకుండా అబౌట్ 12 దాటేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఈ నెలలో కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా. ఎలర్జీ వ్యాధులు కూడా అంతకితం ఏదైనా ఉంటే అవి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. కుజుడు ఎలర్జీ వ్యాధులు కూడా వాడిదే అది, అందువలన ఆ విశేషాలు చెప్పుకున్నాం. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు విక్రమస్థానాధిపతి, అష్టమస్థానాధిపతి మీనరాశి వారికి. ఎవరు? శుక్రుడు. అంటే 1:11 AM to 7:38 PM వరకు కూడా శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 6 సంచారం చేస్తాడు. ఈ శుక్రుడు అసలు ఎవరు మీనరాశికి? 8వ వాడు. 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అది మీకు గొప్ప విశేషం. అది ఎప్పుడైనా సరే 6, 8, 12 ఈ 3 స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది. అందువలన మీకు శుక్రుడు చాలా యోగకారకుడుగా ఉన్నాడు. 1 నుంచి 11 రాత్రి వరకు కూడా, 11 రాత్రి 8 తర్వాత నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తాడు. అంటే 7 సంచారం చేస్తూ ఉంటాడు. కన్యారాశి శుక్రుడికి ఏమవుతుందండి? కన్యారాశికి అధిపతి బుధుడు. శుక్ర బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, అయితే అక్కడ శుక్రుడికి నీచు కాబట్టి పర్వాలేదు, సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా ఉంది, చాలా పూర్తి అనుకూలం శుక్రగ్రహ సంచారం. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు 4/7 అంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 5 సంచారం చేస్తూ ఉన్నాడు. చంద్రుడికి, కర్కాటకానికి అధిపతి చంద్రుడేగా, చంద్రుడికి విరోధులు లేరు. అంటే ఆయన ఎవరు విరోధులుగా తలమెట్టడు. కానీ బుధుడు చంద్రుడికి పడదు, బుధుడికి చంద్రుడు అంటే విరోధిగా భావిస్తాడు. కాబట్టి అక్కడ ఏంటంటే
ఆ రాశిలో ఉండేటువంటి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడికి అసలు శత్రువు లేరు కాబట్టి బాగానే ఉంది. బుధుడు వాడిని శత్రువుగానే భావిస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని అన్వయం చేసి చెప్పుకోవాలి అంటే బుధుడు ఐదంట సంచారం అనేటువంటిది సామాన్యమైన సంచారం, అంతకంటే ఏం లేదు. ఎక్కువ విపరీత రాజయోగాలను మనం చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే 50% ఉన్నది కాబట్టి పర్వాలేదు. సామాన్య ఫలితం 1 నుంచి 8వ తారీఖు వరకు, మరి 9 తర్వాత నుంచి అండి, 9 తర్వాత నుంచి బుధుడు సింహరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. ఇదిగో ఇది బాగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. అంటే 9వ తారీఖు 9 ఆగస్టు నుంచి బుధగ్రహ సంచారం చాలా అత్యంత యోగదాయకంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి. సింహరాశిలో ప్రవేశిస్తాడు, సింహరాశికి అధిపతి రవి కాబట్టి రవి బుధులిద్దరు కూడా బుధ ఆదిత్య యోగం ఎక్కడైనా కలిస్తే, ఇక్కడ కలవటం కాదనుకోండి, వాళ్ళ ఇంట్లో వీడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అందులో 6 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి 6 బుధుడు 6 కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే అందరి యొక్క మన్నలని గౌరవాన్ని ప్రతిష్టని పొందుతారు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి బుధగ్రహ సంచారం 9 తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు 9 తర్వాత నుంచి కూడా పూర్తి అనుకూలంగా ఉన్నది బుధగ్రహ సంచారం మీనరాశి వారికి. పెద్ద గ్రహమైనటువంటి గురువుగారు ఏ విధంగా సంచారం చేస్తూ ఉంటాడు, ఆ ప్రభావం ఏమిటి? గురువుగారు మీ రాశికి అధిపతి ఆయన. ఇప్పుడు మనం చెప్పిన మీనరాశికి అధిపతి గురువుగారే, ఇంకా 10వ స్థానానికి కూడా అధిపతి ఆయనే, అంటే రాజ్యస్థానం అన్నమాట. అంటే మన వృత్తి వ్యవహారం, పెద్ద పెద్ద చదువులు, వృత్తి ఇవన్నీ కూడా ఆ 10 తెలుపుతుంది. అటు 1, 10 ఈ 2 స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి అంటే ఏమవుతుంది? వ్యయరాశిలో సంచారం చేస్తున్నాడు మీకు ఆయన. పైగా ఎలా సంచారం చేస్తున్నాడు ఇది కావాలి మనకి. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, ఇంకేం కావాలండి మీనరాశి వారికి. అందుకనే అటువంటి రిజల్ట్స్ చెప్పాను మొట్టమొదటి ఇంట్రడక్షన్లోనే. కాబట్టి గురువుగారు కుంభరాశిలో వ్యయంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. శుభ వ్యయం కూడా జరుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్ని దాంపత్యం కూడా ఇద్దరికీ బాగా ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి బాగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఇంట్లో కావాల్సినటువంటి యొక్క వస్తువులు కానీ కొన్ని విలువైన వస్తువులు కావండి కొనుక్కోవటం జరుగుతుంది అని చెప్పాలి. కాబట్టి గురువు యొక్క సంచారం అద్భుతంగా ఉంది మీనరాశి వారికి. సువర్ణమూర్తిగా ఈ 6 నెల అంతా కూడా అక్కడే ఉంటాడు, అక్కడే సంచారం, సువర్ణమూర్తిగానే సంచారం. తర్వాత శని యొక్క సంచారం ఎలా ఉంటుంది? గురువుగారు రేపు సెప్టెంబర్ 14 తర్వాత నుంచే మారుతాడు, అంటే వచ్చే నెల రాశి ఫలితాల కార్యక్రమంలో తేడా వస్తుంది. అది యోగదాయకంగా ఉంటుందా, అననుకూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా, రేపు సెప్టెంబర్ 4 మాస ఫలితాలు చెప్పేటప్పుడు తప్పకుండా అవి చెప్పుకుందాం, ఎలా ఉంటాయో అనేటువంటిది అప్పుడు చెప్పుకుందాం. కాస్త త్వరితంగానే రాశి ఫలాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, అప్పుడు ఆ గురువుగారి యొక్క ఇది మారుతుంది. ఇప్పుడు మీకు చాలా ఆనందదాయకంగా ఉంది సువర్ణమూర్తిగా. శని సంచారం, శని లాభాధిపతి, తర్వాత వ్యయాధిపతి మీనరాశి వాళ్ళకి, అంటే మకర కుంభాలకి అధిపతి శని. మకర కుంభాలు మీనరాశికి ఏమవుతాయి? లాభస్థానం అవుతుంది, వ్యయస్థానం అవుతుంది. ఈ ఇప్పుడు ఆయన సంచారం ఎక్కడ చేస్తున్నాడు? మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శని, అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభస్థానాధిపతి లాభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా దానికి చెప్పేది ఏంటండి రిజల్ట్? ఇంకా పైగా ఎలా? ఓ, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని కూడా. గురువుగారే కాదు సువర్ణమూర్తిగా, శని కూడా సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. లాభాధిపతి వాడు, లాభాధిపతి సువర్ణమూర్తిగా లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు శని మీకు ఇస్తున్నాడు. అది విశేషం, శని యొక్క విశేషం. పట్టుదలతోటి కార్యాలన్నీ కూడా సాధిస్తారు మీరు. ఆ యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క 6 నెల అంతా కూడా. గురు సంచారం బాగుంది, శని సంచారం చాలా బాగా ఉంది. మరి శుక్రుడు కూడా ఒక మొదట ఈ 11వ తారీఖు వరకు కూడా చాలా బాగా ఉన్నది. మరి బుధ సంచారం 9 తర్వాత నుంచి చాలా బాగా ఉన్నది. చూసారు అన్ని గ్రహాలు కూడా మనకి
మంచి శుభయోగదాయకంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. తర్వాత రాహు, రాహు సంచారం ఎలా ఉంది? వృషభంలో సంచారం చేస్తున్నాడు రాహువు. అంటే వృషభం మీనరాశి వారికి ఏమవుతుంది? మూడో రాశి అవుతుంది. మూడు అంటే తృతీయ స్థానం. తృతీయ స్థానం అంటే ఏమిటి? విక్రమ స్థానం అన్నమాట, విక్టరీ. విక్రమస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. విక్రమస్థానంలో గనక రాహు అంటే మూడింట మీ రాశి నుంచి మూడవ రాశిలో రాహు గనక ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా, వాళ్ళ రాశి నుంచి మూడవ రాశిలో గనక సంచారం చేస్తూ ఉంటే రాహు సుఖాన్ని ఇస్తాడు, ఒక సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. వాడు ఏ మూర్తివంతమైనా సుఖ సంతోషాలను ఇస్తాడు. ఇక్కడ రజితమూర్తిగా కూడా ఉన్నాడు పైగా రాహు. ఇంకా చెప్పేది ఏముంది? అధిక అధిక బలం. కాబట్టి రాహుగ్రహ సంచార ఫలితం అద్భుతంగా ఉంది మీనరాశి వాళ్ళకి, చాలా బాగా ఉంది. అన్నింటా జయమే, విక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్నింటా విక్టరీ, విజయం. కేతు యొక్క సంచారం, కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి ఏమవుతుంది ఇప్పుడు? మీ యొక్క మీనరాశికి భాగ్యరాశి అవుతుంది. అంటే కేతువు వృశ్చిక రాశిలో భాగ్యస్థానంలో రజితమూర్తిగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత శుభయోగం చెప్తుంటేనే మీకు ఆనందంగా ఉంది, మాకే ఆనందంగా ఉంది, మీనరాశి వాళ్ళకి ఇంత అద్భుతాలు ఉన్నాయని చెప్పినాను. సో కాబట్టి అన్నీ కూడా శుభయోగాలుగా ఉన్నాయి. కేతువు కూడా మంచి శుభయోగకారకుడిగా ఉన్నాడు. అంటే ఏమిటి శుభయోగం అంటే, కేతువు ఆధ్యాత్మికాన్ని ఇస్తాడు, అలాగే ధార్మికమైనటువంటి యొక్క జీవనానికి దారి చేసిపిస్తాడు. అంటే మీరు ఆ చెడు పని చేయాలి అంటే కొద్దిగా దూరంగా ఉంటారు, అలాంటిది మనకి మంచిది కాదు, మన జీవితానికి అలాంటి మార్గం వద్దు, మంచి మార్గంలో వెళదాం, మంచి మార్గంలో ఒక రూపాయి సంపాదించుకున్నా పర్వాలేదు, దాంతో మనం సంతృప్తి పడదాం అనేటువంటి ఒక ధార్మికమైనటువంటి భావాన్ని మీలో ఈ కేతువు రజితమూర్తిగా ఉండి భాగ్యంలో ఉన్నప్పుడు కలిగిస్తాడు తప్పకుండా, ఆ శుభయోగాన్ని ఇస్తాడు. అది కేతువు చేసేటువంటి యొక్క ముఖ్య విశేషం. అంటే ఇంకోటి ఆధ్యాత్మికం అంటే ఏంటంటే, గుళ్ళు గోపురాలు తిరగటం అనేటువంటిది కూడా ఒక ఆధ్యాత్మికం, అది పక్కన పెట్టండి. కానీ అసలు ఆలోచన కలుగుతుంది, నేను ఎవరిని, రమణ మహర్షి వారు చెప్పినటువంటిది, మరి నేను ఎవరిని, అసలు ఎందుకు గాను, వాట్ ఫర్ ఐ కేమ్ టు దిస్ వరల్డ్, ఎందుకు వచ్చాను నేను. మనం ఊరికైనా మామూలుగా తల్లిదండ్రులు మనని కన్నారు, జన్మనిచ్చారు, మనని చదువులు చెప్పించారు, పోషించారు, పెళ్లి పేరెంటాలు చేశారు, మనకి కూడా భార్య కాపురానికి వచ్చింది, పిల్లలు పుట్టారు, ఇంకా మళ్ళీ జంజాటం, వాళ్ళకి మనం చదువు చెప్పించారు కూడా, ఇంతేనా ఈ సైకిల్, ఇంకా ఏదన్నా వేరేది ఉన్నదా అసలు అనేటువంటి ఒక జిజ్ఞాస. ఎవరు నడుపుతున్నారు, ఆ పరమాత్మ నడుపుతున్నారు, పరమాత్మ ఈ అంటే ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు కలిగి వచ్చే జీవితాన్ని, ఈ యొక్క జీవితం బాగానే ఉంది, వచ్చే జీవితం, వచ్చే జన్మ మనకి ఎలాంటిది వస్తుంది, మళ్ళీ ఈ నరజన్మ వస్తుందా, లేకపోతే మళ్ళీ ఏ కుక్కో నక్కో పిల్లో ఎలా పుడతామో మనం. కాబట్టి ఈ జన్మలో మనం కాస్త మంచి పనులు చేసుకుంటే కనీసం వచ్చే జన్మ నరజన్మ అయినా మళ్ళీ రాబోతుందా, దానికి మనం ప్లాన్ చేసుకుందాం అని ఇలాంటి వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విశేషాలు మీలో ఈ ఆగస్టు నెలలో కలుగుతాయి, కేతువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం మూలంగా. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురుబలం చాలా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతాడు, వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి సీట్లు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి శని బాగానే ఉన్నాడు, రవి కూడా చాలా నెక్స్ట్ హాఫ్ నుంచి స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి కూడా బాగానే ఉన్నాడు, పెద్ద ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది. శని వలన శ్రామిక దీవులకి, తర్వాత ఏమో ఎల్డీసీ, యూడీసీ, సూపరింటెండెంట్ ఆ క్యాటర్ వర్క్ కూడా శని బాగా అధిపతిగా ఉంటాడు కాబట్టి అది బాగానే ఉంది. కాబట్టి టోటల్గా ఉద్యోగస్తులందరికీ బాగుంది. వ్యాపారస్తులకి ధనకారకుడైనటువంటి యొక్క గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి, శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి, రాహు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, టర్న్ ఓవర్లు పెరుగుతాయి, లాభం కూడా పెరుగుతుంది. అలాగే వ్యవసాయదారులందరికీ కూడా కుజగ్రహం సంచారం బాగానే ఉంది కాబట్టి, ధనలాభంలో ఉండేటువంటి ఉన్నది కాబట్టి కుజగ్రహానికి పంటలు బాగానే పండుతాయి.
దానివల్ల లాభమే కలుగుతుంది. వ్యవసాయదారు లాభం కలగాలి వ్యవసాయదారులకి, ఎందుకంటే వాళ్ళు మనకి బ్యాక్ బోన్. అసలు వాడు వ్యవసాయదారులే లేకపోతే మనకి భోజనం పెట్టేవాడు ఎవడు ఉన్నాడు? మనం ఏదో సంపాదించి కూర్చుంటే రావాలిగా, వాడు పండించి ఇస్తే మనం భోజనం చేస్తాం. కనుక జై జవాన్ జై కిసాన్ అన్నారు. కనుక తప్పకుండా వాళ్ళకి అభివృద్ధి ఉండాలి వ్యవసాయదారులకి. ఈ రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది. తర్వాత స్త్రీలకి తర్వాతనేమో కళాకారులకి, వీళ్ళకి శుక్రగ్రహ సంచారం 1 నుంచి 11 వరకు కూడా చాలా బాగానే ఉంది. అప్పుడు కొన్ని పునాదులు వేసుకుంటారు, ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఆ పునాదుల మీద మిగతా సెకండ్ హాఫ్ కూడా నడిచిపోతుంది. తర్వాత చేతి వృత్తి పని వాళ్ళకి బాగా ఉంటుంది. వైద్యుడికి కుజుడు కొంతవరకు కూడా సంచారం బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ధనలాభాన్ని ఇస్తాడని చెప్పి అన్నారు కాబట్టి కొద్ది సంచారం బాగుంది కాబట్టి అందరూ కొద్దిగా ఆరోగ్యంగానే ఉంటారు. కాబట్టి వైద్య వృత్తిలో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి డాక్టర్లకి. అలాగే న్యాయవాదులు కూడా రవి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమందికి కొన్ని రకాలైనటువంటి యొక్క కేసెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రవి అధిపతిగా ఉన్నవాడు, రవి యొక్క శుభవీక్ష ఉన్నవాళ్ళే న్యాయవాదులు అవుతారు. కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ బాగా ఉంటుంది అని చెప్పాలి. సో మొత్తం మీద అన్ని వర్గాల వాళ్ళని చూసినాం. ఉపాధ్యాయులకి దివ్యమైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు అసలు గురువు గారు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఈ ఇండస్ట్రియలిస్ట్ అంటే పారిశ్రామికవేత్తలకి, శ్రామిక వర్గానికి, కార్మిక శాఖకి, వాళ్ళిద్దరికీ కూడా మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు. యజమాని యొక్క క్షేమాన్ని వీరు చూస్తారు, కార్మికుల యొక్క క్షేమాన్ని యజమాని చూస్తాడు. దీనివల్ల ఇద్దరికీ కలిపి ప్రొడక్షన్ బాగా వస్తూ ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతుంది, దేశ సౌభాగ్యానికి కూడా ఈ రాశిలో ఉండేటువంటి యొక్క ఇండస్ట్రియలిస్టులు దోహదపడతారు. కార్మిక శాఖ కూడా బాగా పనికొస్తుంది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి శ్రమజీవులందరికి కూడా. వారి యొక్క శ్రమతోటే మనకి మంచి ఫలితాలు లభిస్తాయి పారిశ్రామికవేత్తలకి. మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం కూడా మీనరాశిలో ఉంటుంది. మాసాధిపతి 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా శని మాసాధిపతి, 9వ తారీఖు నుంచి శుక్రుడు మాసాధిపతి. ఇప్పుడు శని కొద్దిగా మందగామి, అంటే పనులు చేయడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది, చివరాఖరికి బాగానే ఉంటుంది. అంటే ఏమంటే ఇందాళ నుంచి చెప్పారు కదా, మరి 9 గ్రహాలు చంద్రుడిని వదిలేసేసి మిగతా గ్రహాలన్నీ చెప్పుకున్నాం. చంద్రుడు అంటే వాడు మారిపోతూ ఉంటాడు కాబట్టి దినఫలాలు రాసేటువంటి వాళ్ళకి అది పనికి వస్తుంది, చంద్రుల యొక్క సంచారం. మిగతా వాళ్ళకి మనకి మాస ఫలితాలు అవి చెప్పినప్పటికి చంద్రుడు ఏంది మామూలు, ఎప్పుడు ప్రతిరోజు మారిపోతుండేవాడి గురించి మనం చెప్పుకునేది ఏముంది? అంటే మిగతా 8 గ్రహాలు కూడా వాటి పరిస్థితులు అన్నీ చెప్పుకున్నారు కదా, బాగానే ఉన్నాయన్నారు. మళ్ళీ ఈ మాసాధిపతులు ఏమిటండి అంటే వీళ్ళు కూడా ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్స్ లాగా ఉంటారన్నమాట. అంటే ఏదో ఒక మంత్రి గారిని ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వేస్తూ ఉంటారు. మనకి అందరికీ తెలిసిన విషయమే, ఈ ప్రభుత్వం వారు ఆ యంత్రాంగాన్ని నడిపేటప్పుడు. అలాగే ఈ నెలకి ప్రతి నక్షత్రానికి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు, మాసాధిపతిగా. ఈ నెలకే వాడు అయిపోయిన తర్వాత ఇంకోడు మారిపోతాడు. అందువలన ఇప్పుడు ఏంటంటే పూర్వభాద్ర నక్షత్ర అనే వారికి అలాంటి మాసాధిపతి 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు. కొద్దిగా ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తమ్ నమామి శనేశ్వరం, 21 పర్యాయం చదువుకోండి. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, గురుస్తోత్రం పారాయణం చేసుకోండి, లక్ష్మీ అష్టోత్రం పారాయణం చేయండి. ఇవి మీకు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శని స్తోత్రాన్ని చదువుకోండి. 1 నుంచి 8 వరకు కూడా కుజుడు మాసాధిపతి, 9 తర్వాత కేతువు మాసాధిపతి. ఇది రెండు కొద్దిగా కాస్త జటిలమైనటువంటి గ్రహాలు మీ మాసాధిపతులు. అందువలన కుజుడి అనుగ్రహం తప్పకుండా పొందాలి. అందువలన అంటే ఇందాక కుజుడు గోచార రీత్యా కుజుడు మీకు బాగానే ఉన్నాడు, కానీ ఇక్కడ మాసాధిపత్యంగా వచ్చాడు. మళ్ళా ఇక్కడ కొద్దిగా
మనకి అననుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. అంటే ఆ 8 గ్రహాలు బాగా ఉన్నా మాసాధిపతి గ్రహం కూడా మనం చూసుకోవాలి. కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది తప్పకుండా. 33 శ్లోకాలు వస్తాయి. మొట్టమొదటిగా సదా బాల రూపాపి విఘ్నాద్రిహం త్రీ అని బిగిన్ అవుతుంది. అలాంటి 33 ఉంటాయి, అది చక్కగా వినండి యూట్యూబ్లో పెట్టుకుని. పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది, ఆ వెనకాల మహానుభావులు పండితులు చదివారు దాన్ని. కాబట్టి ఆ చదివేది మనం వింటూ ఉంటాం, పైన సాహిత్యం కనపడుతుంది కాబట్టి వారితో పాటు కూడా మనం కూడా అనడానికి ప్రయత్నం చేయండి. అదే మీకు ఉపదేశం కింద లెక్క పెట్టుకోండి. ఆ మహాపండితులు చదివినటువంటిది యూట్యూబ్లోది ఉపదేశం, అది మీరు పైన చదువుకుంటూ ఉండండి, బాగా ఉంటుంది చక్కగా. తర్వాత సూర్య ఆరాధన చేసుకోండి. సూర్య ఆరాధన ఆదిత్యోదయ స్తోత్రం కానివ్వండి, లేకపోతే సూర్య అష్టోత్రం కానివ్వండి, లేదా ఓం సూర్యాయ నమః అనేటువంటిది కానీ జపం చేసుకోవడం కానీ చేయండి. శని స్తోత్రం ఇందాక నేను చెప్పాను. అలాగే రేవతీ నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు, 9 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. అయితే బుధుడు పర్వాలేదు, విజ్ఞాన కారకుడే, కానీ శని కొద్దిగా కాస్త మందగామి. ఇదిగో అంటే తర్వాత కానీ కాస్త పనులు ఆలస్యంగా కలుగుతాయి, ఎందుకంటే ఆయన మందగామి పేరే. ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది ఆయనకి. అందువల్ల ప్రతి పని కూడా కొద్దిగా మందంగా సాగుతుంది. ఇప్పుడు మీరు రేవతీ వారు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, అలాగే శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మాత్రాణ సంభూతం తం నమామి శనీశ్వరం, అది ఒక 21 పర్యం చదువుకోండి తప్పకుండాను. మిగతాదన్నీ కూడా మీకు అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే మీకు అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తారీఖులు, తర్వాత మంగళవారం, ఆది సోమ మంగళ గురువారాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తింప చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతో స్వస్తి.